మెంతికూర ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి మనం రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనం కడిగి ఆరబెట్టుకున్న మెంతి ఆకులను అందులో వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఇలా బాగా కలిపి దీన్ని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 8 నుంచి 10 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మెంతికూర అంతా బాగా ఫ్రై అయి ఉంటుందండి. మెంతికూర ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. సగం స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ మెంతికూరకు పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ కలుపుతూ మగ్గనివ్వాలి. అంతే అండి, మేతి ఫ్రై రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అసలు చేదనేదే ఉండదండి. ఒకసారి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.